గైస్, మరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం తమ్నాలి ఎలా సెట్ చేసుకోవాలంటే చూడొచ్చు. కొందరికి తమ్నాలి అంటే ఏంటో తెలియదు, సో మీకు చెప్పడం అయితే ఇప్పుడు నా వల్ల అయితే కాదు. సో డైరెక్ట్గానే మీకు అయితే చూపించేస్తాను. సో ఇప్పుడు మనం యూట్యూబ్లోకి వెళ్ళగానే ఇలా యూట్యూబ్లోకి ఓపెన్ చేయగానే ఇలా పిక్స్ వస్తున్నాయి కదా, ఏదైనా వీడియో చేయాలంటే ఇలా పిక్స్ వస్తాయి కదా. సో ఇది ఇలా పిక్స్ని తమ్నాలి అంటారు. సో ఈరోజు మనం అది ఎలా సెట్ చేసుకోవాలో చూడొచ్చు. కానీ ఇక్కడ కొందరికైతే చాలా ఎక్స్ట్రాజ్డ్గా అయితే బాగా చేస్తారు. సో తొందరలో మనకి ఇలా క్వశ్చన్స్ కూడా ఎలా పెట్టుకోవాలైతే చూస్తాను. ఇక్కడ ఆల్రెడీ ఇలా ఈ విధంగా వచ్చినట్టు ఇలా క్వశ్చన్స్ కూడా ఎలా పెట్టుకోవాలో తెలుగులో అయితే మీకు అయితే వీడియో తెస్తాను. సో ఫస్ట్ ఇలా తమ్నాలి ఎలా సెట్ చేసుకోవాలైతే చూడొచ్చు. సో ఫస్ట్ మీ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మన ఛానల్ అయితే ఓపెన్ చేస్తాం. సో ఇవన్నీ మనం సెట్ చేసినాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ సెట్ చేయాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద నేను సెట్ చేసింది మాత్రం ఈ ఎయిర్పోర్ట్స్ అండ్ ట్రిక్ ఇదొకటి అండ్ ఇది ఈ 3 సెట్ చేశాను. సో ఇది కూడా ఎలా సెట్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. సో నాకు ఇప్పుడు పెద్ద పిక్చర్స్ దొరకలేదు, సో అందుకు నార్మల్గా ఏదో రకంగా సో దీనికి ఏమైనా పెడతాను. సో అందులోకి వెళ్ళే ముందు ఇక్కడ మేనేజ్ వీడియోలోకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ అన్ని వీడియోస్ అయితే ఇక్కడైతే మనకైతే వస్తాయి. సో అండ్ దీస్ ఆర్ ద వాట్ వీ వాంటెడ్ అండ్ ఇక్కడ మనకి ఏదైనా వీడియో చేంజ్ చేయాలనుకుంటున్నారు తమ్నాలి, కానీ ఈ షార్ట్ వీడియోకి మాత్రం దయచేసి అయితే పెట్టండి. ఇదైతే చండాలంగా ఉంటుంది మనం చూసేటప్పుడు. సారీ గైస్ అలా అన్నందుకు, కానీ బాగోదు గైస్. సో మనం నార్మల్గా ఇలా ట్రిప్ ఇలాంటి లాంగ్ వీడియోస్కి అయితే పెట్టుకోవచ్చు ఫుల్ వీడియోస్కి. సో మనదైతే ఇదే కదా వైజాగ్ ట్రిప్ ఎంజాయ్ ట్రిప్ వైజాగ్. సో ఇక్కడ మనకి 3 ఉంటాయి, దేన్ని చేంజ్ చేయాలన్నా కానీ 3 అయితే వస్తారు. సో ఇక్కడ మనకి అంటే వీడియోని డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ కొట్టుకోవచ్చు అండ్ ఎడిట్ చేయాలంటే డైరెక్ట్గా అది పోస్ట్ చేసి చాలా అయినా కానీ డైరెక్ట్ ఎడిట్ అయితేలోకి అయితే వెళ్ళొచ్చు మనం. సో అండ్ మనకి ఇక్కడ పేరు మాత్రం వెంటనే మార్చేయచ్చు, టైటిల్ కూడా మార్చుకోవచ్చు అండ్ దీన్ని పబ్లిక్లో పోస్ట్ చేయాలన్నా కానీ ఇక్కడే మొత్తం ఉంటుంది. మళ్ళీ దీని డిస్క్రిప్షన్ ఉన్నా కానీ ఇక్కడ మనకైతే ఒక ఆల్బమ్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకుందాం. సో ఇదైతే మనకి ఈ వీడియోలో మధ్యలో ఉన్న తమ్నాలీస్ అన్నమాట. సో ఇక్కడ కస్టమ్ తమ్నాలి అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని మనకు కావాల్సింది అయితే పెట్టుకోవచ్చు. సో నేను ఇలాగ అన్నానని అయితే అనుకోకండి, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇది అప్పుడే ఇక్కడ కస్టమ్ తమ్నాలి అయితే అలౌ అవ్వదు. నేను చెప్పింది మాత్రం రియలే గైస్, కానీ ఇది మీకు రాకపోతే నేను చెప్పింది తప్పు అనుకుంటారు. కానీ ఇంకాసేపు అలా డేస్ గడిచాక సో ఇవన్నీ మీ ఛానల్ డెవలప్ అయ్యేటప్పుడు ఒకసారి ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ అలా పెరిగాక మొత్తం చేయక ఒక్కసారి ట్రై చేయండి. సో ఇలాగా ఇలా ఇక్కడ బ్లాక్ కలర్లోకి వస్తుంది. ఎవరు కనుక లేదంటే అది మనకి బ్లాక్ కలర్లోగా అయితే వస్తుంది, ఎవరికి లేదంటే యాక్చువల్లీ గ్రే కలర్లో అయితే వస్తుంది. సో మనుషులకు కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ పక్కన ఉన్న గంట కూడా అయితే కొట్టండి. సో ఇక్కడైతే మనం ఇప్పుడే డైరెక్ట్గా తీసిన మొబైల్ పిక్చర్స్ అన్నీ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఈ పిక్ పెడదాం గైస్. సో ఇదైతే ఉంది, మళ్ళీ తీసేస్తాను. సో ఇక్కడ పెట్టేశాక మళ్ళీ ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇదైతే బాగోలేదు, సో ఇంకోటి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లార్జ్ ఫైల్స్ దిస్ వీక్ అయితే చూడొచ్చు. దిస్ వీక్లో ఏంట లార్జ్ ఫైల్స్? సో ఇవన్నమాట ఇందులో దొరికినాయి కొన్ని. దిస్ వీక్ వదిలేచ్చు. సో ఇక్కడ మనకి ఏమైనా కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఏం అవ్వలేదు. సో మనకి నేమ్ చూద్దాం. హ్యాపీ
ఇక్కడ మనకి అయితే రిజల్ట్స్ అయితే రావట్లేదు. సో ఒకసారి ఇది కూడా ట్రిప్ కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఇలా డన్ కొట్టేసుకున్నాక అయితే ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ మనకి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్ కొట్టేసాక కాసేపు అయితే వెయిట్ చేద్దాం. ఇక్కడ వీడియో అప్డేటెడ్ అయిన నుంచి అప్పుడైతే మొత్తం స్విచ్ ఆఫ్ అయితే వస్తుంది. స్టార్టింగ్ ఇక్కడ మనకి పిక్ అయితే రెడీ అయితే ఉంది. బాగుంది గైస్, మనకి కావాలంటే కాసేపట్లో నెక్స్ట్ వీడియోలో అయితే మనకి తమ్నాలు ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా వీడియో అయితే తెచ్చేస్తాను. సో ఇదైతే తమ్నాల్ సెట్ చేసుకోవడం అయితే చూసాం. సో కరెక్ట్గా తమ్నాల్ డిజైన్ చేయడం అయితే ఎలాగైతే చూసేయచ్చు. సో మన ఛానల్కి అయితే ఇప్పుడైతే కరెక్ట్గా అయితే 36 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ సో నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్పింది అయితే పంపిస్తాను, ఇది ఎలా సెట్ చేసుకోవాలి. అండ్ త్వరలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్లోకి వెళ్ళి ప్రతి ఒక్క క్రికెట్ మ్యాచ్ ఇవన్నీ మీకు అయితే త్వరలో అయితే తీసేసుకుంటాను. సో ఇప్పుడు మనం కరెక్ట్గా 50-40 అలా రీచ్ అవ్వడానికి అయితే కరెక్ట్గా 36 మధ్యలో అయితే ఉన్నాం గైస్. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి గైస్. సో కనీసం 50 అన్నా కానీ రీచ్ అనేది చేయండి గైస్. సో ఈ చిన్న వీడియో కన్నా కానీ లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ చిన్న కామెంట్ కొట్టండి గైస్. అండ్ గంట కొట్టడం మాత్రం అయితే మర్చిపోకండి గైస్. అండ్ కరెక్ట్గా 36 మధ్యలో ఉన్నాం, త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి గైస్. అండ్ పక్కన బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ గైస్.